హలో ఆల్ నిన్న త్రీ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తర్వాత దక్షిణ ప్రాంతంలో ఉన్న చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ చూసినా మన ఇండియా గురించి ఇస్రో గురించి ఎక్కడ చూసినా చర్చ నడుస్తుంది రాబోయే రోజుల్లో చంద్రాన్ త్రీ ఎలాంటి పరిశోధన చేయబోతుంది అండ్ రోవర్ డిప్లాయ్ చేసిన తర్వాత ల్యాండర్ ల్యాండర్ లోపల ఉన్న రోవర్ డిప్లాయ్ అయిన తర్వాత ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయబోతుంది అండ్ ఏ విధంగా ఇస్రో ముందుకు వెళ్ళబోతుందని చెప్పి చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది అయితే ఇస్రోది సక్సెస్ ఇవాల్టిది కాదు ఇస్రో కష్టం ఇవాల్టిది కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్రో చేస్తున్న కష్టం ఇవాల్టికి ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు అంటే ఒకసారి మనం దీన్ని ఇస్రో మొత్తం హిస్టరీ మొత్తం స్టార్టింగ్ నుంచి నిన్నటి వరకు ఇస్రో జర్నీ ఏంటో ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకుందాం సో ఫస్ట్గా చూసుకుంటే నైన్టీన్ సిక్స్టీ టూలో ఇద్దరు ఇండియన్ సైంటిస్టులు ఒకరు వచ్చేసి హోమీ బాబా అండ్ ఇంకొకరు వచ్చేసి విక్రమ్ సారాభాయ్ సో మీరు ఇక్కడ విజువల్స్లో మీకు వారిద్దరు ఫోటో చూపించడానికి ప్రయత్నం చేస్తాను సో వీరిద్దరూ మన ఇండియన్ సైంటిస్ట్లు ఒకరు వచ్చేసి హోమీ బాబా ఇంకొకరు వచ్చేసి విక్రమ్ సారాభాయ్ సో వీరిద్దరూ నైన్టీన్ సిక్స్టీ టూలో ఇస్రో కంటే ముందు ఇన్ కాస్పార్ అంటే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనే ఒక ఆర్గనైజేషన్ని వీళ్ళు ఒకరు వచ్చేసి హోమీ బాబా అండ్ విక్రమ్ సారాభాయ్ వీరిద్దరు కలిసి ఈ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో మెల్లగా డెవలప్ చేస్తూ ఈ ఇన్కాస్పర్ అనే ఆర్గనైజేషన్ కాస్త ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఇస్రోగా చేంజ్ అంది అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్గా ఇస్రోని మార్చబడింది సో స్టార్టింగ్ స్టేజ్లో ఇస్రో దగ్గర అంతమంది సైంటిస్టులు ఉండేవారు కాదు అంత ఎక్విప్మెంట్ ఉండేది కాదు సో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా కానీ మెల్లమెల్లగా వాళ్ళు డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ ఈ ఇస్రో స్పేస్ సెంటర్ని ముందుకు జరిప ముందుకు తీసుకెళ్లడం జరిగింది సో అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే సో ఈ నెక్స్ట్ విజువల్స్తో మీరు చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూసుకుంటే మనము బిగినింగ్ డేస్లో ఏ విధంగా సైంటిస్టులు ఇక్కడ సైకిల్ మీద తీసుకెళ్లే దృశ్యం మీకు ఈజీగా కనిపిస్తుంది కానీ ఈ ఇస్రో డెవలప్ అయ్యే ప్రాసెస్ లో ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి విక్రమ్ సారభాయ్ ఎవరు ఉన్నారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం జరిగింది ఆయన అంటే అప్పుడే ఇస్రో స్టార్ట్ అయింది ఆ ఇస్రో స్టార్ట్ అయ్యే క్రమంలో విక్రమ్ సారభాయి ఎవరినైతే ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్గా పిలువబడతారో ఆయన మరణించడం జరిగింది ఆయన మరణించిన మరణించిన తర్వాత చాలామంది షాక్కి గురయ్యారు ఎందుకంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఒక ఆర్గనైజేషన్కి సడా సడన్గా ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్కి ఆయన ఇలా అయిపోవడం చాలా షాకింగ్ అని చెప్పి చాలామంది చాలా కన్ఫ్యూజన్లో ఉండేవారు సో అప్పుడు అబ్దుల్ కలాం ఇంకా అబ్దుల్ కలాం ఇంకా సతీష్ ధవన్ వీరిద్దరు ఇండియన్ సైంటిస్టులు కలిసి అప్పుడు వాళ్ళు కూడా చాలా చిన్న వయసులో ఉన్నారు వారిద్దరు కలిసి ఇస్రోని ముందుకి తీసుకెళ్లడం జరిగింది సో ఈ ప్రయత్నంలో వాళ్ళు ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఈ ఫోటోలో అబ్దుల్ కలాం ఉన్నారు అండ్ మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కూడా ఉన్నారు సో ఇందిరాగాంధీ ఇక్కడ అబ్దుల్ కలాం అండ్ సతీష్ ధవన్ ఇద్దరు కలిసి ఇస్రోని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఒకసారి ఇందిరాగాంధీని కలిసినప్పుడు అబ్దుల్ కలాం ఇందిరాగాంధీని కలిసినప్పుడు ఒక ఫోటో ఇది సో అలాంటి సిచ్యువేషన్లో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమైందంటే ఈ ముందుకెళ్లే ప్రాసెస్లో ఫర్ ది ఫస్ట్ టైం ఇస్రో వాళ్ళు యూఎస్ఎస్ఆర్ హెల్ప్ తీసుకొని ఏపీజే అబ్దుల్ కలాం అండ్ సతీష్ ధవన్ వీరిద్దరి గైడ్

డిజైన్ చేసింది ఇండియా వాళ్ళు అయినప్పటికీ దాన్ని సోవియట్ యూనియన్ రష్యా వాళ్ళ హెల్ప్తో దాన్ని లాంచ్ చేయడం జరిగింది సో చూడడానికి మీరు ఇక్కడ చూసుకుంటే ఆర్యభట్ట అనే శాటిలైట్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది అంటే ఒక బాక్స్ షేప్లో ఉన్న ఆర్యభట్ట శాటిలైట్ ఇక్కడ పేరు కూడా రాసింది ఆర్యభట్ట అని చెప్పి సో ఈ విధంగా ఉన్న ఆర్యభట్ట శాటిలైట్ని వాళ్ళు డిజైన్ చేసి యుఎస్ఎస్ఆర్ హెల్ప్తో అక్కడ నింగిలోకి పంపించడం జరిగింది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆర్యభట్ట గురించి ఒక టాయిలెట్ ఉన్న ప్లేస్ని ఒక టాయిలెట్ ఉన్న ప్లేస్ని దాన్ని డేటా రిసీవింగ్ సెంటర్గా మార్చారు వింటుంటే చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ కదా ఎందుకంటే ఒక ఏం పని అంటే టాయిలెట్ టాయిలెట్ అనేది ఒక ఎలాంటి ప్లేస్ మనకు తెలుసు అలాంటి ప్లేస్ని డేటా రిసీవింగ్ సెంటర్గా మార్చి ఇక్కడి నుంచి అక్కడ నింగిలోకి వెళ్ళిన అని వాళ్ళు కంట్రోల్ చేశారంటే ఇస్రో సక్సెస్ అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయింది సో ఈ విధంగా ఆర్యభట్ట జరి నడిచింది సో కమింగ్ నెక్స్ట్ ఆర్యభట్ట స్టార్ట్ అయిన తర్వాత అంటే ఆర్యభట్ట అయితే యుఎస్ఎస్ఆర్ హెల్ప్ తీసుకొని లాంచ్ చేయడం జరిగింది దాని తర్వాత ఆర్యభట్ట లాంచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఇయర్స్ అంటే నైన్టీన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఆర్యబట్టాన్ని లాంచ్ చేయడం జరిగింది కానీ ఎగ్జాక్ట్లీ దాని ఐదు సంవత్సరాల తర్వాత అంటే నైన్టీన్ ఎయిటీలో ఎగ్జాక్ట్ నైన్టీన్ ఎయిటీలో ఇండియా ఫస్ట్ శాటిలైట్ని లాంచ్ చేసింది ఆ శాటిలైట్ ఏంటంటే రోహిణి అంటే ఇంతకుముందు మనం యుఎస్ఎస్ఆర్ హెల్ప్ తీసుకున్నాము కానీ ఇప్పుడు ఎలాంటి హెల్ప్ తీసుకోకుండా ఇండియా నైన్టీన్ ఎయిటీలో రోహిణి అనే ఒక శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది సో రోహిణికి సంబంధించి మీకు ఒక విజువల్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇది రోహిణి లాంచ్ అయ్యేటప్పుడు దానికి సంబంధించిన విజువల్స్ ఇక్కడ సైంటిస్టులు మీరు చూసుకుంటే చాలా క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ లాంచ్కి ముందు మనం కౌంట్ డౌన్ ఏ విధంగా జరుగుతుందో అంటే టెన్ నుంచి లెక్క పెడతారు టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ చెప్పి లాంచ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా రోహిణి ని ఇండియాలోనే డిజైన్ చేసి అక్కడి నుంచే లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది రోహిణి శాటిలైట్ అండ్ దానికి సంబంధించి వాళ్ళు లాంచ్కి కి రెడీ చేస్తున్న దృశ్యం ఇక్కడ సైంటిస్టులు కూడా దానికి సంబంధించి వాళ్ళు లాంచ్ ప్యాడ్ దగ్గర శాటిలైట్ని అంతా పరీక్షించి ఇక్కడ చూసుకుంటే మొత్తం డీటెయిల్స్ వాళ్ళు ప్రింట్ చేయించుకుంటూ ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు కోఆర్డినేట్ అయితే చేస్తున్న దృశ్యం సో ఈ విధంగా రోహిణి ని వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ప్రెస్ వాళ్ళు కూడా ఇందిరాగాంధీ కూడా మాట్లాడుతున్నారు అండ్ ప్రెస్ వాళ్ళు కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూసుకుంటున్నారు ఈ విధంగా నైన్టీన్ ఎయిటీలో రోహిణి శాటిలైట్ అనేది లాంచ్ చేయడం జరిగింది సో ఇలా రోహిణి శాటిలైట్ అనేది లాంచ్ చేసిన తర్వాత రోహిణి శాటిలైట్ లాంచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి అంటే నైన్టీన్ ఎయిటీలో రోహిణి శాటిలైట్ లాంచ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఫర్ ది ఫస్ట్ టైం ఇండియా నుంచి ఇండియా ఇండియా నుంచి స్పేస్కి వెళ్ళిన ఫస్ట్ వ్యక్తి రాకేష్ శర్మ సో ఫస్ట్ టైం ఇండియా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇక్కడ మన ఇండియా నుంచి స్పేస్లోకి అడుగుపెట్టిన మొదటి మొట్టమొదటి వ్యక్తి రాకేష్ శర్మ రాకేష్ శర్మ వెళ్ళిన విజువల్స్ కూడా చాలా అంటే చాలా ఇప్పుడు కూడా వైరల్ అవుతున్నాయి అలా ఆ విజువల్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో స్పేస్లోకి వెళ్ళిన తర్వాత రాకేష్ శర్మ మన ప్రైమ్ మినిస్టర్ అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీతో మాట్లాడుతున్న విజువల్స్ ఇవి మీరు చూసుకోవచ్చు సో ఆయన వెళ్ళిన తర్వాత ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు తో ఇందిరాగాంధీ రాకేష్ శర్మ ఎవరైతే మన ఇండియన్ స్పేస్ మ్యాన్ ఉన్నాడో ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడుతున్నారు ఇక్కడ మాట్లాడే టైంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందిరాగాంధీ రాకేష్ శర్మ అని అడగడం జరిగింది సో మీరు ఇక్కడ విజువల్స్లో చూడండి క్లియర్గా ఇందిరాగాంధీ రాకేష్ శర్మ అని ఒక క్లియర్ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఆ క్వశ్చన్ ఏంటంటే మీరు స్పేస్లో ఉన్నారు ఇక్కడ ఇండియా ఒక రకంగా కనిపిస్తుంది కానీ పైన మీరు టాప్లో ఉన్నారు కదా అక్కడ నుంచి మీకు ఇండియా ఎలా కనిపిస్తుంది అని అడిగినప్పుడు రాకేష్ శర్మ చెప్పిన క్వశ్చన్ అందరినీ ఆశ్చర్యపరిచింది అందరూ అంటే ఆ ఆన్సర్ విన్న తర్వాత అందరికీ గూజధ్వంస్ వచ్చింది ఆయన చెప్పిన విషయం ఏంటంటే సారే జహాసే అచ్చా హిందూ హమారా అని చెప్పడం అది ఇప్పటికి కూడా మీరు ఆ వీడియో ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా కానీ మీకు దొరుకుతుంది లేదా ఆర్టీవీ షార్ట్స్లో కూడా మీకు ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో మీకు అవైలబుల్ ఉంటుంది సో ఇలా చెప్పడంతో ఇప్పటికీ ఆ వర్డ్ సారే జహాసే అచ్చా హిందూ సితహమరా అంటే నా దేశం నా భారతదేశం చాలా అందంగా కనిపిస్తుందని చెప్పి రాకేష్ శర్మ అక్కడ స్పేస్లో చెప్పడం జరిగింది దాని తర్వాత అది అయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇండియా తన ఓన్ శాటిలైట్స్ మన మన ఓన్ శాటిలైట్స్ మనం డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేసాం అంటే ఇస్రో నైన్టీన్ ఎయిటీ ఫోర్ తర్వాత నుంచి ఓన్ శాటిలైట్స్ డిజైన్ చేయడం స్టార్ట్ చేసింది సో నైన్టీన్ ఎయిటీ ఫోర్ తర్వాత దానికి సంబంధించి ఏ శాటిలైట్స్ డిజైన్ చేశారు అండ్ శాటిలైట్స్ ఎలా ఉన్నాయని చెప్పి మీకు చూపించే ప్రయత్నం చేశాను సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇందాక చెప్పినట్లు మా నైన్టీన్ ఎయిటీ ఫోర్ తర్వాత శాటిలైట్స్ మన ఓన్గా అంటే సాటిలైట్స్ని తీసుకువెళ్ళడానికి స్పేస్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఓన్గా అంటే ఇస్రో ఓన్గా డిజైన్ చేయడం స్టార్ట్ చేసింది సో దాంట్లో భాగంగా పిఎస్ఎల్వి అంటే పోలార్ పిఎస్ఎల్వి అంటే పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ ఇక్కడ మీరు విజువల్లో క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ మీకు రాసి కూడా ఉంది పిఎస్ఎల్వి అని చెప్పి సో ఇలాంటి లాంచ్ వెహికల్ని ఇస్రో తనంతకు తాను డిజైన్ చేసి ఇక్కడ నుంచి వెహికల్ శాటిలైట్స్ని తీసుకెళ్లడం లేదా స్పేస్ క్రాఫ్ట్ని తీసుకెళ్లడం ఈ విధంగా కనిపిస్తుంది పిఎస్ఎల్వి పిఎస్ఎల్వి అంటే పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ ఇక నెక్స్ట్ వచ్చేసి జిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఎలా కనిపిస్తుందో కూడా మీకు చూపిస్తాను సో ఇది ఇక్కడ మీరు విజువల్ చూసుకుంటే జిఎస్ఎల్వి అనేది ఇలా ఉంటుంది జిఎస్ఎల్వి అంటే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సో ఇక్కడ నైన్టీన్ ఎయిటీ ఫోర్ తర్వాత మన ఓన్ మన మన ఓన్ లాంచ్ వెహికల్స్ మనమే స్టార్ట్ క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ అయిందనమాట సో దీని తర్వాత ఇలా ఇస్రో హిస్టరీ చూసుకుంటే ఇస్రోకి సంబంధించి హిస్టరీ చూసుకుంటే ప్రతీది ప్రతి స్టెప్ ఒక్కొక్క అడుగు మెల్లగా వేస్తూ ఎన్నో ఎన్నో ఘనత ఎన్నో ఘనతలు ఇస్రో సాధించింది అలాంటి రికార్డ్స్ చూసుకుంటే టాప్ ఇస్రోకి సంబంధించి మూడు వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆ మూడు వరల్డ్ రికార్డ్స్ ఎంతవరకు ఏ కంట్రీ బ్రేక్ చేయలేదు సో ఆ వరల్డ్ రికార్డ్స్ ఏంటో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ నేను చెప్పింది ఇందాక చెప్పిన దాంట్లో ఫస్ట్ త్రీ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి దాంట్లో ఫస్ట్ మైల్ స్టోన్ వచ్చేసి చంద్రయాన్ వన్ సో చంద్రయాన్ వన్ అనేది ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఎందుకంటే అంతవరకు ఈ చంద్రయాన్ వన్ అనే మిషన్ వచ్చేసి టూ థౌజండ్ లో చేపట్టారు ఆ మిషన్ అప్పుడు చంద్రాన్ వన్ లాంచ్ అయిన తర్వాత చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయని చెప్పి చంద్రాన్ వన్ చేపట్టిన మిషన్ లో మనకు తెలిసింది సిరీస్ దీనికి చంద్రయాన్ వన్ కి సంబంధించిన స్పేస్ క్రాఫ్ట్ మీరు విజువల్లో క్లియర్ గా చూసుకోవచ్చు సో ఈ చంద్రయాన్ మిషన్లో భాగంగా చంద్రుడి పైన నీళ్లు ఉన్నాయి అని డిస్కవర్ చేసిన ఏకైక దేశం అంటే ఫస్ట్ టైం ఫర్ ది ఫస్ట్ టైం డిస్కవర్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏదైనా ఉందో అది ఇండియా అని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా చంద్రాయాన్ వన్ సాగింది ఇక్కడ చూసుకుంటే దానికి సంబంధించి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు చంద్రాన్ వన్ కి సంబంధించి ఇక్కడ ఈ ప్లేస్ అంటే ఇక్కడ అడుగు భాగంలో చంద్రాన్ చంద్రుడి మీద నీళ్లు చెప్పి చంద్రాన్ వన్ నిర్ధారించిన సిచ్యువేషన్ సాగింది చంద్రాన్ వన్ తర్వాత టూ థౌసండ్ అంటే త్రీ రికార్డ్స్ అని చెప్పాను ఒకటి చంద్రాన్ వన్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ లో మంగళ్యాన్ అనే మిషన్ అంటే చాలా గౌరవప్రదంగా లాంచ్ చేయడం జరిగింది మంగళ్యాన్ మిషన్ లాంచ్ అయినప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను సో మంగళ్యాన్ మిషన్ లాంచ్ అయినప్పుడు ఒక ఫారిన్ మీడియా కావచ్చు లేదా వేరే కంట్రీస్ మీడియా ఇండియాని క్రిటిసైజ్ చేయడం జరిగింది అంటే మీరు చాలా పేద దేశం కదా మీ దేశంలో పావర్టీ ఎక్కువ ఉంది దాని మీద మీరు ఫోకస్ చేయకుండా మీకు ఎందుకు స్పేస్ ఇలాంటివి మీకు ఎందుకు అనే విధంగా చుల్లకన భావంతో మన దేశాన్ని వాళ్ళు వాళ్ళ మీడియా పత్రికల్లో వాళ్ళు వేసుకోవడం జరిగింది అది కూడా ఆ విజువల్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ద న్యూయార్క్ టైమ్స్లో ఇక్కడ మీరు కాటన్ చూసుకుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే దేశానికి సంబంధించిన సైంటిస్టులు అంటే మనం మొదట్లో ఆర్యభట్ట లాంచ్ చేసేటప్పుడు యుఎస్ఎస్ఆర్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకున్నాము సో వారికి సంబంధించి ఆ ఒక రిప్రజెంటేషన్ లాగా అలా పెట్టారు ఇక్కడ చూసుకుంటే మన ఇండియా అంటే మనం ఎక్కువ మన దగ్గర బీదరికం ఉంటుంది లేక పాడి పంటలు ఇలాంటివి ఉంటాయని చెప్పి ఇలా రిప్రజెంట్ చేశారు అది కూడా కాకుండా మనం స్టార్టింగ్లో మీకు విజువల్ చూపించినప్పుడు ఏ విధంగా ఎలుగు ఏ విధంగా అయితే ఎద్దుల బండ్ల మీద లేదా సైకిల్ మీద తీసుకెళ్తారు కదా అలా రిప్రజెంట్ చేస్తూ మన కంట్రీని వాళ్ళు క్రిటిసైజ్ చేయడం జరిగింది సో ఈ ఈ పోస్టర్లో మీరు చూసుకుంటే ఇండియా వెళ్ళి వేరే దేశం వాళ్ళ తలుపు తడుతుంది మీకు అవసరమా అంటూ అనే విధంగా వాళ్ళు చేయడం జరిగింది ఇదొక విజువల్ కానీ కట్ చేస్తే మంగళ్యాన్ మిషన్ ఎలా సక్సెస్ అయిందంటే ఫస్ట్ అటెంప్ట్లోనే ఫస్ట్ అటెంప్ట్లోనే మార్స్ మీదకి వెళ్ళిన ఏకైక దేశంలా మన ఇండియా నిలిచింది సో మీరు విజువల్స్లో చూసుకుంటే ఇది ఇది మార్స్ ప్లానెట్ ఇది మన మంగళ్యానికి సంబంధించిన దా దాని ఎక్విప్మెంట్ అంటే మంగళ్యాణ్ మిషన్కి సంబంధించింది సో అన్ని ఎవరైతే క్రిటిసైజ్ చేసినారో వాళ్ళ అంచనాలను బ్రేక్ చేస్తూ ఫస్ట్ అటెంప్ట్లోనే మార్స్ మీదికి వెళ్ళిన ఏకైక దేశంలో మన కంట్రీ మన ఇండియా నిలిచినని చాలా గర్వంగా మనం చెప్పుకోవచ్చు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎన్ని అంటున్నా కానీ దాన్ని పట్టించుకోకుండా తమ లక్ష్యం వైపే దూసుకెళ్ళింది మన కంట్రీ అది ఇస్రో అంటే అంటే ఇస్రో సక్సెస్ ఇవాటిది కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్రో సక్సెస్ అవుతూనే వస్తుంది సో ఇది మంగళ్యాన్కి సంబంధించి అంటే ఇందాక చెప్పిన వరల్డ్ రికార్డ్స్లో ఇది నెంబర్ టూ అనమాట ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మంగళ్యాన్ తర్వాత ఎంతో క్రిటిసైజెస్ ఎంతో క్రిటిసిజం ఎదుర్కొన్న తర్వాత కూడా మంగళ్యాన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ మంగళ్యాన్ సక్సెస్ అయిన తర్వాత మంగళ్యాన్ సక్సెస్ అయిన తర్వాత ఏషియా వరల్డ్లోనే ఫోర్త్ లార్జెస్ట్ ఇండియన్ స్పేస్ సెంటర్గా మన ఇస్రో నిలిచింది ఏషియాలో నంబర్ వన్ అండ్ ప్రపంచవ్యాప్తంగా నంబర్ ఫోర్గా ఇస్రో నిలవడం జరిగింది దాని తర్వాత థర్డ్ మైల్స్టోన్ అంటే థర్డ్ వరల్డ్ రికార్డ్ వచ్చేసి ఏకంగా నూట నాలుగు శాటిలైట్స్ లను ఇండియా నుంచి పంపించడం జరిగింది ఇక్కడ మీరు విజువల్స్ లో చూసుకుంటే చాలా క్లియర్గా చూసుకోండి ఇక్కడ టెక్స్ కూడా రాసింది ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచెస్ రికార్డ్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ శాటిలైట్స్ ఇన్ వన్ గో అని చెప్పి ఉంది ఇది వరల్డ్ రికార్డ్ అంటే అంతకుముందు ఏ కంట్రీ కూడా ఇన్ని శాటిలైట్స్లని ఒకటేసారి తీసుకెళ్ళలేదు దానికంటే ముందు రష్యా వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మీరు థర్టీ సెవెన్ అంటే టూ థౌసండ్ ఫోర్టీన్ లో రష్యా థర్టీ సెవెన్ శాటిలైట్స్ తీసుకెళ్ళింది దానికంటే ముందు టూ థౌసండ్ థర్టీన్ లో ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్వంటీ నైన్ శాటిలైట్స్ ని తీసుకెళ్ళింది వీటన్నిటిని బీట్ చేసుకుంటూ మన ఇండియా ఇక్కడ చూసుకుంటే మీరు ఫిబ్రవరి ఫిఫ్టీన్ టూ థౌసండ్ సెవెంటీన్ వన్ జీరో ఫైవ్ శాటిలైట్స్ ని ఇస్రో తీసుకెళ్ళింది అంటే వేరే కంట్రీకి సంబంధించిన చిన్న చిన్న శాటిలైట్స్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు దాని పేర్లు ఎంత వెయిట్ ఉంది ఈ ఈ దీనికి సంబంధించి అన్ని శాటిలైట్స్ వన్ జీరో ఫోర్ ఇండియా తీసుకెళ్లడం జరిగింది సో పిక్చర్స్ చూసుకుంటే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది కదా సో ఇది ఉన్న త్రీ రికార్డ్స్లో ఇది వన్ ఆఫ్ ది రికార్డ్ ఫస్ట్ వచ్చేసి చంద్రాన్ వన్ నెక్స్ట్ వచ్చేసి మంగళ్యాన్ దాని తర్వాత వచ్చేసి ఒకటేసారి వన్ హండ్రెడ్ అండ్ నూట నాలుగు శాటిలైట్స్ నింగిలోకి తీసుకెళ్ళడం అంటే నాట్ అన్ ఈజీ థింగ్ చాలా గర్వంగా అంటే మనం చెప్పుకున్నప్పుడు కూడా నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా నాకు కూడా చాలా ప్రౌడ్ అంటే గూస్బంస్ వస్తున్న నాకు కూడా అంత రెస్పాన్సిబుల్గా అంత అంత ప్రతిష్టాత్మకంగా మనం ఈ ఈ ఇస్రో అనేది వీటన్ని తీసుకెళ్ళింది సో ఇలా ప్రతి దశలోనూ ఇండియా ముందుకు వెళ్తూనే ఉంది ప్రపంచ మీడియాలు ఏ విధంగా చూసినా అంటే అక్కడ టెక్నాలజీ డెవలప్ అవదు కదా ఎందుకు అన్ని అన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పినప్పటికీ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో అంటే ఒక హాలీవుడ్ ఫిలిం కూడా ఒక హాలీవుడ్ ఫిలిం చూసుకుంటే ఒక వంద కోట్లో అయితే మన దాంట్కి అయితే చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో అంటే ఒక హాలీవుడ్ ఫిలింకి కన్నా తక్కువ బడ్జెట్లో ఆ మిషన్స్ అని వీళ్ళు బడ్జెట్లో క్యాలిక్యులేట్ చేసి మిషన్ని చేయడమే కాదు దాన్ని సక్సెస్ఫుల్గా సాధించిన ఘనత మన ఇండియాది అండ్ మన ఇస్రోది ఈ విధంగా చూసుకుంటే టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రాన్ టూని లాంచ్ చేయడం జరిగింది సో చంద్రాన్ టూ అనేది పార్షియల్ సక్సెస్ అంటే కొద్ది మేరకు సక్సెస్ అయింది దీని ఇది చంద్రాయన్ టూకి సంబంధించిన విజువల్స్ ఇక్కడ మన ఇస్రో అప్పటి ఇస్రో చైర్మన్ శివన్ ఉన్నారు అండ్ ఇది చంద్రాయన్ టూకి సంబంధించిన స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి వెళ్లే ముందు కనిపించిన దృశ్యం ఇది సో చంద్రాయన్ వన్ అనేది పార్షియల్ సక్సెస్ అయింది అంటే సాఫ్ట్ ల్యాండింగ్ చేసే ప్రక్రియలో క్రాష్ అవ్వడం జరిగింది అయినప్పటికీ చాలా సంవత్సరాల వరకు అది చంద్రుడి ఆర్బిట్లో తిరుగుతూ అక్కడ దానికి సంబంధించిన కొన్ని విలువైన ఇంపార్టెంట్ కొన్ని థింగ్స్ని మన ఇస్రోకి అందించడం జరిగింది పార్షల్గా సక్సెస్ అయినప్పటికీ అంటే కొద్దిగా ఫెయిల్ అని కూడా చెప్పుకోలేము పార్షియల్గా డెఫినెట్గా సక్సెస్ అయింది సో చంద్రాన్ టూ తర్వాత చంద్రాన్ టూని మిగిల్చిన ఆ కొద్ది భాగాన్ని చంద్రాన్ త్రీ నిన్న సక్సెస్ఫుల్గా పూర్తి చేసి చంద్రాన్ త్రీ మిషన్ ద్వారా ఏదైతే రోవర్ విక్రమ్ ల్యాండర్ ఇంకా రోవర్ ఉందో దాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ చంద్రుడి మీద చేసి సక్సెస్ఫుల్గా ఇస్రో ఆ మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేసి ఇండియాకి అండ్ యావత్ ప్రపంచానికి ఎంతో గర్వకారణమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు సో ఇది చంద్రయాన్ త్రీ వరకు సక్సె అయిపోయిందా అంటే లేదు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇస్రో తీసుకురాబోయే మిషన్స్ ఏవైతే ఉన్నా అవి మిషన్స్ ఏవైతే ఉన్నా అవి వింటే కూడా మనకు భూస్బంస్రావకం మానదు వచ్చేసి నెక్స్ట్ దీని తర్వాత చేపట్టబోయే మిషన్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ చంద్రాన్ త్రీ తర్వాత చంద్రాన్ దానికంటే ముందు చంద్రాన్ దానికంటే ముందు చంద్రాన్ త్రీ చంద్రాన్ టూ జరిగేటప్పుడు అంటే ఒక ఎమోషనల్ మూమెంట్ కూడా మనం చూడొచ్చు శివన్ ఇంకా మన ప్రధానమంత్రి మోదీ ఏ విధంగా అంటే క్రాష్ అయిన తర్వాత చాలా ఎమోషనల్గా అప్పుడు ఆయన ఒక్కరే కాదు ప్రధానమంత్రి మోదీయే కాదు అందరూ భారతీయులు అందరూ ఏడ్చిన సందర్భం మనం చూసాము సో ఈ ఎమోషనల్ మూమెంట్ దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఏ విధంగా ఆయన ఏడుస్తున్నాడు అండ్ మన ప్రధానమంత్రి మోదీ ఆయన ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు సో శివన్తో పాటు మన ఇస్రో చైర్మన్ అప్పటి ఎక్స్ ఇస్రో చైర్మన్ శివన్తో పాటు మనం అందరం కూడా అప్పుడు చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాం బట్ చంద్రాన్ త్రీ వచ్చిన తర్వాత ఆ స్పేస్ ఏతో చాలా హోప్స్తో చంద్రాయన్ త్రీ వెళ్ళింది అక్కడ సక్సెస్ఫుల్గా మనం మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దృశ్యాలు కూడా మనం నిన్న చూసిన చూడడం జరిగింది సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇస్రో ఇస్రో కొన్ని మేజర్ మిషన్స్ని తీసుకొస్తుంది అందులో ఒకటి వచ్చేసి ఆదిత్య ఎల్ వన్ ఆదిత్య ఎల్వన్ని తీసుకురాబోతుంది ఆదిత్య ఎల్వ్ అనేది నేరుగా సూర్యుడి గురించి చదివే ఒక మిషన్ అంటే సూర్యుడి చుట్టూ ఉన్న థింగ్స్ కావచ్చు లేదా వేరే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కావచ్చు సూర్యుడి గురించి చదవడానికి డిజైన్ చేయబడ్డ ఒక మిషన్ అని చెప్పుకోవచ్చు ఆదిత్య ఎల్ వన్ సో ఆదిత్య ఎల్వన్ తర్వాత ఇంకో ఇంకో మిషన్ ఏంటంటే ఇంకో మిషన్ వచ్చేసి ఆదిత్య ఎల్వన్ తర్వాత ఇంకో మిషన్ వచ్చేసి హ్యూమన్ స్పేస్ లైట్ మిషన్ గ్యాన్ సో ఇది గగన్యాన్ ఇది వచ్చేసి హ్యూమన్ స్పేస్ లైట్ మిషన్ గగన్యాన్ దీనికి సంబంధించి కూడా ఇస్రో ఇస్రో నెక్స్ట్ రాబోతున్న మిషన్స్లో ఇదొకటి సూర్యుడు ఆదిత్య ఎల్వన్ వచ్చేసి సూర్యుడి గురించి అవుతుంది దీంట్లో వచ్చేసి ఆ స్పేస్లో హ్యూమన్స్ని నేరుగా అంటే మన ఇండియన్ సైంటిస్ట్లను కావచ్చు లేదా రోబోట్లను కావచ్చు ఎలా తీసుకు అనే దాని గురించి ఈ హ్యూమన్ స్పేస్ లైట్ మిషన్ గగన్యాన్ అనేది చేపడుతున్నారు ఇది ఇంతవరకు ఇస్రోకి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రతి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అండ్ ప్రతి ఇంట్రెస్టింగ్ స్టెప్ చూసారు కదా ఇది మన ఇండియాకి సంబంధించిన ఇస్రోకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సో ఇలాంటిది నాకు తెలిసింది నేను మీ ముందర పెట్టాను మీకు తెలిసి ఏదైనా ఇస్రోకి సంబంధించి నేను మిస్ అయినవి లేదా మీకు తెలిసిన ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమైనా తెలిస్తే మా కామెంట్ బాక్స్లో తెలపండి అండ్ రాబోయే రోజుల్లో ఇస్రో ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయబోతుంది మినిట్ టు మినిట్ ఆ టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చెప్పే ప్రయత్నం చేస్తుంది సో ఇది ఇస్రో గురించి ఇస్రో జర్నీ గురించి ఒక క్విక్ వీడియో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఆ టీవీ